మనుషులు తమ ఫ్యూచర్ని ఎలా ఇమాజిన్ చేసుకోగలరు? ఎగిరే కార్లు, అత్యాధునిక టెక్నాలజీ, భూమి లాంటి ఇంకో గ్రహంపై నివాసం ఏర్పరచుకోవడం, అలాగే ప్రతి రోగానికి మందు కనుక్కోవడం, ఇలాంటి అద్భుత ప్రపంచాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలని ఎవరు కోరుకోరు చెప్పండి. కానీ మన జీవితకాలం చాలా తక్కువ. మరి అలాంటి ఫ్యూచర్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఎలా? దీనికి పరిష్కారంగానే సైంటిస్టులు ఆ బ్రహ్మ రాసిన రాతను తిరిగి రాయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే మృత్యువును మోసం చేయడానికి ఒక దారి కనుక్కున్నారు. అదే క్రయో ప్రిజర్వేషన్స్. అదొక ప్రత్యేకమైన పద్ధతి అని చెప్పొచ్చు, హ్యూమన్ బాడీని రిఫ్రిజరేటింగ్ చేయడానికి. ఇలా చేయడం వల్ల మనిషి కొన్ని వందల ఏళ్ల తర్వాత కూడా తిరిగి బ్రతకొచ్చు. కానీ థియరటికల్ గా చూసుకుంటే ఒక బాడీ కొన్ని వందల ఏళ్ల వరకు గడ్డగట్టి ఉంటే ఏమవుతుంది? దీన్ని క్లియర్ గా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు మీరు చేయవలసిన ఒక చిన్న పని, తెలుగు బ్రెయిన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలాగే కిందున్న లైక్ బటన్ నొక్కండి. నాకు కొంచెం మోటివేషన్ ఇచ్చిన వారు అవుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియో టార్గెట్ 10K లైక్స్. కొట్టేయండి గురు. అసలు ఈ సైంటిస్టులకు మనుషుల శరీరాన్ని గడ్డ కట్టించాలనే ఆలోచన ఎలా వచ్చింది? దీనికి ఎగ్జాంపుల్ గా హైబర్నేటింగ్ యానిమల్స్ ని తీసుకున్నారు. కొన్ని ఎలుకలు, హెడ్జాగ్స్, మంచు ఎలుగుబంటలో ఈ హైబర్నేటింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. వీటి కాన్సెప్ట్ చాలా సింపుల్. విపరీతమైన చలిలో ఆహారం దొరకనప్పుడు ఈ జంతువులు వాటికవే సస్పెండెడ్ యానిమల్ స్టేజ్ లోకి వెళ్ళిపోతాయి. వాటి మెటాబాలిజం, లైఫ్ ప్రాసెస్ స్లో డౌన్ అవుతుంది. అలాగే బాడీ టెంపరేచర్ గణనీయంగా పడిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆర్కిటిక్ గ్రౌండ్ స్క్వారెల్నే తీసుకోండి. దాని అబ్డామినల్ కేవిటీలో ఉన్న బాడీ టెంపరేచర్ని -4 డిగ్రీస్ సెల్సియస్ నుండి 25 డిగ్రీస్ ఫారెన్హీట్ లో మెయింటైన్ చేస్తుంది. కానీ దాని తల, మెడ మాత్రం నార్మల్ టెంపరేచర్ను మెయింటైన్ చేస్తుంది. ఒకసారి హైబర్నేటింగ్ స్టేట్లో నుండి బయటకు వచ్చిన తర్వాత సేమ్ అదే హెల్త్తో నార్మల్గా ఉండగలదు. మీకు ఇంకా బెటర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నార్త్ అమెరికాలో ఎక్కువగా కనిపించే వుడ్ ఫ్రాగ్ని తీసుకోండి. ఇది కోల్డ్ వెదర్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ప్రతి సంవత్సరం వింటర్ టైంలో ఈ కప్పలు గడ్డ కట్టుకుపోయి మరీ బ్రతుకుతాయి. మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, వుడ్ ఫ్రాగ్ వింటర్ సీజన్లో ఫ్రోజన్ స్టేట్లో ఉంటూ ఒక అన్యూజువల్ లైఫ్ సైకిల్లో గడుపుతుంది. ఆ ఫ్రోజన్ స్టేట్లో ఉన్నప్పుడు దాదాపుగా 2-3 నెలలు దాని బాడీ టెంపరేచర్ని 6 డిగ్రీస్ సెల్సియస్ అండ్ 21 డిగ్రీస్ ఫారెన్హీట్లో మెయింటైన్ చేస్తూ ఊపిరిని ఆపేసి బ్రతుకుతుంది. దాంతోపాటు దాని హార్ట్ బీట్ ఆగిపోతుంది. బాడీ ఫంక్షన్స్ ఏమీ పనిచేయవు. వాటి సెల్స్లో ఉన్న 60% వాటర్ గడ్డగట్టుకుపోతుంది. ఇలా 2-3 నెలల వరకు ఆ కప్ప గడ్డగట్టుకుపోయి అలాగే ఉంటుంది. ఎప్పుడైతే వింటర్ సీజన్ ఎండ్ అయిపోతుందో మళ్ళీ దాని నార్మల్ పొజిషన్కి వచ్చి ఎప్పటిలాగే బ్రతుకుతుంది. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, అసలు ఇది ఎలా పాసిబుల్ అవుతుంది? అయితే ఈ ప్రాసెస్ని దగ్గరగా చూసిన సైంటిస్టులు గమనించింది ఏంటంటే, వుడ్ ఫ్రాగ్స్ హైబర్నేషన్లోకి వెళ్ళకముందు వాటి లివర్ సైజ్ 1.5 టైమ్స్ ఎక్స్ట్రాగా ఇంక్రీజ్ చేసుకుంటుంది. వాటి బాడీలో ఉండే గ్లైకోజన్ని 3/4 టైమ్స్ ఇంక్రీజ్ చేస్తుంది. ఇలా బాడీలో చేంజెస్ అయిన తర్వాత మెల్లగా గడ్డగట్టుకుపోవడం మొదలవుతుంది. అయితే ఇలా గడ్డగట్టుకుపోయిన టైంలో గ్లైకోజన్ గ్లూకోజ్గా కన్వర్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇలా చేయడం వల్ల వుడ్ ఫ్రాగ్స్ వాటి బాడీ సెల్స్ స్ట్రక్చర్ని కోల్పోకుండా ఉంటుంది. అయితే ఇది ఒక చిన్న ప్రాణికి పాసిబుల్ అయింది. ఇప్పుడు అదే పొజిషన్లో ఒక మనిషి సర్వైవ్ అవ్వగలడా? అసలు దీనికి ఎంతవరకు అవకాశం ఉంది? ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. మనుషుల బాడీ అనేది చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. వాళ్ళని ఒక ఫ్రీజర్లో పెట్టి కొన్నాళ్ళ తర్వాత బయటకు తీసుకురావడం అనేది డిఫరెంట్ సినారియో. ఎందుకంటే హ్యూమన్ బాడీలో ఉండే బ్లడ్ క్యారెక్టరిస్టిక్స్కి, ఆ ఎన్విరాన్మెంట్లో ఉండే సడన్ టెంపరేచర్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల మిగతా ఫ్లూయిడ్స్ లాగే గడ్డగట్టడం మొదలవుతుంది. అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి, ఐస్ క్రిస్టల్స్గా మారిన సెల్స్ డేంజరస్ అయి ఉంటాయి. మళ్ళీ వాటిని తిరిగి అన్ఫ్రీజ్ చేసినప్పుడు హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టంలో మైక్రో కట్స్ ఫామ్ అవుతాయి. దీనికి ఎంత టైం అయినా అవ్వచ్చు. అదొక 1 ఇయర్ అవ్వచ్చు, 10 ఇయర్స్ అవ్వచ్చు, 100 ఇయర్స్ కూడా అవ్వచ్చు. కానీ ఖచ్చితంగా ఆర్టరైజెస్, క్యాప్సులరీస్, వెయిన్స్ ఇవన్నీ చాలా సివర్గా డ్యామేజ్ అవుతాయి. వీటితో పాటు బాడీ ఆర్గన్స్ రెస్పాన్స్, బ్రెయిన్ డ్యామేజ్ కూడా జరగవచ్చు. ఇన్ని ఇష్యూస్ బాడీలో క్రియేట్ అయితే ఆ మనిషి ఖచ్చితంగా చనిపోవడం జరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే, ఒక మనిషిని గడ్డ కట్టించాలంటే నార్మల్గా యూజ్ చేసే ఫ్రీజింగ్ టెక్నిక్ ఈ సిచ్యువేషన్లో పనిచేయదు. ఇంకా అడ్వాన్స్మెంట్గా ఉన్న టెక్నాలజీని యూజ్ చేయాల్సి ఉంటుంది. సో లాస్ ఆఫ్ నేచర్కి అనుగుణంగా కనుక్కున్న మెథడ్ క్రయోనిక్స్. ఈ మెషిన్ ఒక లో టెంపరేచర్ ఫ్రీజింగ్ మెషిన్. ఇది సెల్స్ని ప్రిజర్వ్ చేయడానికి, అలాగే టిష్యూస్, ఆర్గాన్స్ అండ్ అదర్ బయాలజికల్ ఆబ్జెక్ట్స్తో పాటు హ్యూమన్ బాడీని కూడా ప్రిజర్వ్ చేయగలదు. ఇందులో జంతువులను కూడా ఫ్రీజ్ చేయవచ్చు. అయితే క్రయో ప్రిజర్వేషన్ అనేది చాలా లో టెంపరేచర్లో జరుగుతుంది. అది ఎలాంటి టెంపరేచర్ అంటే, డ్రై ఐస్తో కలిసి 80 డిగ్రీస్ సెల్సియస్ అండ్ -112 డిగ్రీస్ ఫారెన్హీట్ మెయింటైన్ చేస్తారు.
ఇంకో పద్ధతిలో లిక్విడ్ నైట్రోజన్తో కలిసి 190 డిగ్రీ సెల్సియస్ అండ్ -321 డిగ్రీస్ ఫారెన్హీట్లో కూడా ఉంటుంది. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఎందుకు ఒక పాయింట్లో లో మెయింటైన్ చేస్తున్నారు మరొక పాయింట్లో హై మెయింటైన్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తున్నారని? అవునా? యాక్చువల్లీ క్రయో ప్రిజర్వేషన్లో ఏదైనా కెమికల్ యాక్టివిటీ బయోలాజికల్ మెటీరియల్ని హార్మ్ చేస్తే అది వెంటనే ఆగిపోతుంది. సో ఇలా చేయడం వల్ల లివింగ్ ఆబ్జెక్ట్స్ని మనం ఎంతకాలం కావాలంటే అంతకాలం ప్రిజర్వ్ చేసుకోవచ్చు. సైంటిస్టులు ఈ పద్ధతిని ముందుగా మనుషుల మీద ప్రయోగించే ముందు హామ్స్టర్స్ మీద అండ్ మనిషి బాడీలో ఉండే ఇండివిజువల్ సెల్స్ ఫ్లూయిడ్స్ మీద ఈ ఎక్స్పెరిమెంట్ చేశారు. ఇవి జరిగి వర్కౌట్ అయిన తర్వాత 1967లో ఒక మనిషిని ఫ్రీజ్ చేసి మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకురాగలం అనే నమ్మకంతో క్రయో ప్రిజర్వేషన్లోకి వెళ్ళడం జరిగింది. అతని పేరు జేమ్స్ బెడ్ఫోర్డ్. జేమ్స్ ఆ టైంలో కిడ్నీ క్యాన్సర్తో బాధపడుతున్నారు. తను ఎలాగో చనిపోతానని తెలిసి క్రయో ప్రిజర్వేషన్స్లోకి వెళ్ళడానికి ఒప్పుకొని సంతకం చేశాడు. అది కూడా ఎందుకు చేశాడంటే భవిష్యత్తులో అన్ని రకాల క్యాన్సర్స్కి మందు కనుక్కుంటారనే నమ్మకంతో. ఆల్కార్ లైఫ్ ఎక్స్టెన్షన్ ఫౌండేషన్తో అగ్రిమెంట్ సైన్ చేశాడు. అలాగే ఇది నాణానికి ఒకవైపు మాత్రమే, క్రయో ప్రిజర్వేషన్ అప్పుడే మొదలైంది. 2019కి వచ్చేసరికి యుఎస్ఏలో ఉన్న 400 మంది క్రయో ప్రిజర్వేషన్లోకి వెళ్ళిపోయారు. దీంతోపాటు మరో 1500 మంది క్రయో ప్రిజర్వేషన్లోకి వెళ్ళడానికి కావలసిన డాక్యుమెంట్స్ మీద సంతకం చేశారు. అయితే ఈ పద్ధతిని ఎవరి మీద పరిశోధించాలంటే ఎవరైతే చనిపోతారో వారి మీద మాత్రమే. లా ప్రకారం చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే వాళ్ళ మీద ఈ ప్రయోగం చేయడానికి అనుమతించడం జరుగుతుంది. ఇక ఈ ఎక్స్పెరిమెంట్ని డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తే బ్రెయిన్ సెల్స్ చనిపోకముందు ఈ సెల్స్ని గడ్డకట్టించడానికి విట్రిఫికేషన్ అనే పద్ధతిని యూజ్ చేశారు. ఇలా చేయడం వల్ల ఐస్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. కానీ లీగల్గా చెప్పాలంటే గడ్డకట్టుకుపోయిన ప్రతి వ్యక్తి చనిపోయినట్టుగానే లెక్క కట్టడం జరుగుతుంది. ఒకవేళ ఇలా గడ్డకట్టుకుపోయి తర్వాత తిరిగి బయటకు వచ్చినా ఈ విషయం ఎవ్వరికీ తెలియదు. అయితే ఈ విషయం గురించి సైంటిస్టులు చెప్పిన మాట ఏంటంటే, మేము చనిపోయిన మనిషిని ఫ్రీజ్ చేసి ఈ ఎక్స్పెరిమెంట్ చేయగలము, కానీ తను మళ్ళీ తిరిగి వెనక్కి వస్తాడనే గ్యారంటీ ఇవ్వలేమని చెప్పారు. మరోపక్క ఈ ఎక్స్పెరిమెంట్ చాలా ఖర్చుతో కూడుకున్నది. మీకు తెలుసా, 2018లో ఒక మనిషిని గడ్డకట్టించేలా చేసి ప్రిజర్వ్ చేయాలంటే దాదాపుగా 28,000 నుండి $200,000 ఖర్చవుతుందని అంచనా. అయితే ఇది ధనవంతులకి పెద్ద లెక్క కాదనుకోండి. కావాలంటే వాళ్ళు ఆ డబ్బు కట్టి క్రయో ప్రిజర్వేషన్లోకి వెళ్ళడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. బట్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక మనిషి ఫ్రీజింగ్ స్టేట్లో కొన్ని సంవత్సరాల పాటు ఉంటే ఏం జరుగుతుంది? అయితే దీనికి ఆధారం లేదు, కానీ థియరిటికల్గా అయితే చెప్పొచ్చు. దీని గురించి వివరిస్తూ సైంటిస్టులు కొన్ని సంవత్సరాల క్రితం కుందేలు యొక్క బ్రెయిన్ని కొన్ని వారాల పాటు ఫ్రీజ్ చేసి ఆ తర్వాత అన్ఫ్రీజ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు దాని మెదడులో ఉన్న అన్ని నెర్వ్స్ న్యూరాన్స్ చాలా పర్ఫెక్ట్గా పనిచేశాయి. అయితే ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న పాయింట్ ఒకటి ఉంది. ఒక కుందేలు మెదడు మనిషి మెదడుతో సమానం అవుతుందా? ఎందుకంటే ఇంత పెద్ద ప్రపంచాన్ని సృష్టించిన మనిషి మెదడు ఎంతో సంక్లిష్టమైనది. మరి అలాంటి మనిషి మెదడుని మనం తక్కువ అంచనా వేయలేం. మరోపక్క బాడీని లిక్విడ్ నైట్రోజన్తో ఫ్రీజ్ చేసినప్పుడు అందులో ఉన్న ఐస్ క్రిస్టల్స్ వల్ల బాడీ టిష్యూస్లో ఉన్న సెల్స్ని డిస్ట్రక్ట్ చేస్తాయి. అయితే మనం ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న తిరిగి బయటకు రావచ్చు. ఉదాహరణకి హ్యూమన్ బాడీలో ఉన్న ఫ్లూయిడ్స్ని స్పెషల్ సబ్స్టాన్స్ ఉన్న సొల్యూషన్గా చేంజ్ చేస్తే ఆ సొల్యూషన్స్ ఎప్పటికీ క్రిస్టల్స్గా ఫామ్ అవ్వవు, అంటే బాడీ డామేజ్ అవ్వదు. సైంటిస్ట్ చెప్పిన ఇంకో మాట ఏంటంటే, ఈ ఫ్రీజింగ్ స్టేట్ నుండి మనిషి సక్సెస్ అయి బయటకు వచ్చిన బ్రెయిన్కి మేజర్ రిపేర్స్ ఉంటాయని చెప్పారు. సరే, ఇదంతా బాగానే ఉంది. ఇక్కడ మనకి సైంటిస్టులు చెప్పని ఒక విషయం ఉంది. అదేంటంటే, మనిషి కొన్నేళ్ల పాటు గడ్డగట్టుకుపోయే తర్వాత బయటకు వచ్చినప్పుడు అతని బాడీలో జరిగే మార్పుల గురించి కానీ మరి ఇతర ఏ విషయాల గురించి కానీ ఎక్కడ మెన్షన్ చేయలేదు. దీన్ని ఒకసారి మెడికల్ ఆస్పెక్ట్లో చూస్తే, సపోజ్ ఈ ప్రాసెస్ పర్ఫెక్ట్గా జరిగి ఒక మనిషి 100 ఏళ్ల పాటు గడ్డగట్టుకుపోయి తిరిగి బయటకు వచ్చాడని అనుకుందాం. మరి బయటకు వచ్చిన ఆ మనిషి అప్పుడున్న టెక్నాలజీతో ఈమిడి ఉండగలడా అనేది ఒక ప్రశ్నగానే ఉంటుంది. ఎందుకంటే తను మళ్ళీ ఆ టెక్నాలజీకి అలవాటు పడి పైకి రావాలంటే స్క్రాచ్ నుంచే మొదలు పెట్టాల్సి ఉంటుంది. అసలు ఎవరికి తెలుసు 100 ఏళ్ల తర్వాత తిరిగి బతకడం అనేది అంత ఆనందకరమైన విషయం కాకపోవచ్చు. ఏది ఎలా ఉన్నా ఈ అనాలిసిస్ అన్ని థియరిటికల్గానే చెప్పబడుతున్నాయి. ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం కావాలంటే మనం కొన్నేళ్ళు వేచి చూడాల్సిందే. ఆ రోజు తొందరలోనే రావాలని కోరుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.